రోజు గౌరవ సభ్యులందరూ కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న సభ్యులందరూ కూడా దీని గురించి ఏదేదో మాట్లాడడం జరిగింది అధ్యక్ష కానీ నిజాలు సభ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మాపై ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళకు అధికారం దూరమైన ప్రతిసారి ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి వాళ్ళకు గుర్తొస్తుంది అధ్యక్ష దాని గురించి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎన్టీఆర్ పేరు పెట్టొద్దని వాళ్ళు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఉండకూడదని వాళ్ళు ఎప్పుడూ కూడా మాట్లాడుతుంటారు అధ్యక్ష అధికారం ఉంటే ఒకలాగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అలాగే అధికారం లేకపోతే ఒకలాగా వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అధ్యక్ష ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు వారు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకి కాదు అధ్యక్ష ఎన్టీఆర్ గారి మీద గౌరవం వాళ్ళకి కాదు అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారికి ఎన్టీఆర్ గారు అంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టి అధ్యక్ష మొన్న జరిగినటువంటి డిస్ట్రిక్ట్స్ లో అధ్యక్ష ఒక డిస్ట్రిక్ట్ అధ్యక్ష మన రాష్ట్రంలోని ఒక జిల్లాకి అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అని పేరు కూడా పెట్టారు అధ్యక్ష ఇది మన నాయకుడికి ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి గౌరవం అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి దుర్బుద్ధి వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గమైన వెన్నుపోట ఆలోచనలు ఏంటో ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష ఇదే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష సభ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష 2019 ఎలక్షన్ అప్పుడు అధ్యక్ష గతంలో ఆ 2009 అధ్యక్ష 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని అప్పట్లో ఎన్నికల కమిషన్ కి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఏమని రాశాడంటే అధ్యక్ష ఎన్నికల కమిషన్ కి ఆ లెటర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఒక్కసారి అది ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష 2009 ఆయన ఎలక్షన్ కమిషన్ కి రాస్తే అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అన్నమాట అధ్యక్ష కక్ష ఉంటే నాపై తీర్చుకోండి ఆరోగ్యశ్రీని ఆపద్దు అని ఆ రోజు వైఎస్ఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంధం చెప్పి ఈ కుట్ర చేశాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటో అక్కడే అర్థమవుతుంది అధ్యక్ష ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం అనేది అప్పటికి వైఎస్ఆర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు వారందరికీ ఒక భావోద్వేగం అధ్యక్ష వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు ప్రజలందరికీ ఒక ఆత్మీయత అధ్యక్ష వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు ప్రజలందరికీ ఒక మానసిక భావన అధ్యక్ష అధ్యక్ష ఒక మనిషి మరణిస్తే అధ్యక్ష ఆ వార్త తట్టుకోలేక వందలాది మంది చనిపోతే అధ్యక్ష ఆ చనిపోతారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎవరైనా ఉంటారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష వైఎస్ఆర్ మరణ వార్త విని అధ్యక్ష తట్టుకోలేక గుండె పగిలి అధ్యక్ష అసూల బాసిన 800 పైగా ప్రాణాలు అందుకు సాక్ష్యం అధ్యక్ష అధ్యక్ష ఒక మనిషి శాసిస్తే అధ్యక్ష గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టలేకపోతుంది అధ్యక్ష పట్టలేకుతుంది అధ్యక్ష అంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అప్పుల ఊబి నుండి ఆర్థిక పురిపుష్టి వైపు వడివడిగా అడుగులు వేసిన మన రాష్ట్రం అందుకు ఉదాహరణ అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక గొప్ప మానవతావాద అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక సమర్థవంతమైన ప్రజా రక్షకుడు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక గొప్ప పరిపాలనా దక్షకుడు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ప్రజల్లో నుంచే వచ్చారు అధ్యక్ష ప్రజలతోనే బతికారు అధ్యక్ష ప్రజల కోసమే బ్రతికారు అధ్యక్ష ప్రజల కోసమే శ్వాసించారు అధ్యక్ష ప్రజల కోసం వెళ్తూనే మరణించారు అధ్యక్ష వైఎస్ఆర్ ప్రజలు ఈ రెండు వేరు వేరు కాదు అధ్యక్ష ఈ రెండు ఒకటే అధ్యక్ష వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలు వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలు ఆయన విజయాలు ఆయన అందించిన సేవలు ఆయన చూపిన దాతృత్వం ఆయన మంచితనం ఆయన గొప్పతనం వీటన్నిటిని భావితరాలకు తెలియజేయాలంటే ఆయన పేరుతో ఏం చేసినా సరిపోదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీని ఆయన పేరు పెట్టడం ఎంతో సముచితం ప్రశంసనీయం ఆహ్వానించాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష మనం చూసుకున్నట్లయితే అధ్యక్ష మన రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉండేవి అధ్యక్ష మొత్తము వైఎస్ఆర్ గారు అధ్యక్ష
మూడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు అధ్యక్ష వైఎస్ఆర్ గారి హయాంలో. అంటే మొత్తం ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి అధ్యక్ష. 11 మెడికల్ కాలేజ్ తర్వాత అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఆయన తనయుడిగా అధ్యక్ష ఆయన తనయుడిగా అప్పటికే 8 ఉంటాయి అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకుంటే 8 ఉంటాయి అధ్యక్ష. మూడు కాలేజీలను వైఎస్ఆర్ గారు తీసుకొచ్చి అధ్యక్ష ఆయన తనయుడుగా ఈ రోజు అడుగులు ముందుకేస్తూ అధ్యక్ష ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష మొత్తం ఇప్పుడు మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇంత గొప్ప పని చేసినటువంటి వైఎస్ఆర్ బాటలో ఈ రోజు ఆయన తనయుడుగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీలు టోటల్ గా 28 ఉన్నప్పుడు ఈ క్రెడిట్ మనం తీసుకోవడంలో తప్పేంటి అధ్యక్ష? ఖచ్చితంగా ఈ క్రెడిట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాంటప్పుడు ఎటువంటి ఇష్యూస్ ని బయటకు తీసుకురావాలి? ఇలాంటి ఇష్యూస్ మీద చాలా పగడ్బందీగా ప్లాన్ చేయగలిగే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక దొంగల ముఠ ఈరోజు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో పనిచేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు మేము చెప్పచ్చు. మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఢిల్లీ మద్యం స్కామ్ కు సంబంధించి చాలా మంది వైఎస్ఆర్సిపి నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే, ఇంక్లూడింగ్ భారతీ రెడ్డి, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి, అలాంటి శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు, నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆలోచన విజయసాయి రెడ్డి గారు కూడా ఢిల్లీకి పరిగెట్టి ఇవన్నీ కూడా మన అందరికీ కూడా తెర వెనుక జరుగుతున్న తతంగాలు ఇవన్నీ కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మద్యం స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి సతీమణి, అదేవిధంగా ముఖ్యమంత్రి తాలూకా ముఖ్య సలహాదారులు, ముఖ్యమంత్రి తాలూకా బంధువర్గం, ముఖ్యమంత్రి తాలూకా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న సంగతిని కప్పిపుచ్చేదానికి ప్రయత్నంలో భాగంగా అతను ఏమీ చెయ్యని వ్యవస్థలకు కూడా బయటకు తీసుకొచ్చి పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మనందరం కూడా అబ్జర్వ్ చేసుకుంటే మొన్న లాస్ట్ డే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైన, చాలా దాన్ని ఏమంటారంటే స్వీట్ గా ఉన్న ఉపన్యాసం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ నాన్నగారు ఒకలే డాక్టర్ అయినట్టు, వాళ్ళ నాన్నగారు ఒకలే పేరు పొందిన డాక్టర్ అయినట్టు, వాళ్ళ నాన్నగారు ఒక్కలే సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చినట్టు. సో ఇక్కడ ఏ వైద్యానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా వాళ్ళ నాయన పేరు పెడతానన్నట్టు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చున్నారు. అక్కడ నాకు అర్థం కానీ ఏంటంటే చాలా మంది మనాలందరూ కూడా చాలా బయటకు వచ్చి అదేంటి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారు పేరు మార్చేయడం ఏంటి, జగన్ మన రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం ఏంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం మీద అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే వీళ్ళు చెప్తున్న కాజెస్ బట్టి మనం ఆలోచించుకుంటే అతను ఏం చెప్తున్నాడు, 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాను, 17 మెడికల్ కాలేజీలకి సంబంధించి అంటే దానికి అర్హత నాకే ఉంది. ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసారు పోలవరం సంబంధించి ఎంత చాలా ఎలాబొరేటెడ్ గా విత్ యాక్షన్ చెప్పాడు. అదేవిధంగా ఈయన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలా మాట్లాడతాడంటే నేను రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు పెడతాను, ఆ 17 మెడికల్ కాలేజీలు ఏమో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, ఇక్కడ మార్చరీ థియేటర్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, ఆయన కథల గొడ్డలు ఉంటాయి, అంటే ఈ రకంగా ఎలాబరేట్ చేస్తూ ఎలాగ నాటకీయంగా చెప్పగలరో అతను మించిన నటుడు ఇంకా ఒకరు ఉండరు. ఎలాగోలాగా సిచ్యువేషన్ డైవర్ట్ చేయాలి. ఆ డైవర్షన్ ఎలా జరుగుతుంది, పెద్ద ఇష్యూ ఏదో రావాలి. పెద్ద ఇష్యూ ఏమవుతుంది, ఎన్టీ రామారావు గారిని టచ్ చేస్తే కానీ పెద్ద ఇష్యూ రాదు. సో ఆల్ ఆఫ్ సడన్ తండ్రి మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసింది అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇంకో విషయం చెప్పాలి, నాకు అక్కడ నవ్వు వచ్చింది, చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ విడుదల రజనీ గారు ఎవరో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత చనిపోయినప్పుడట చాలా మందికి గుండెలు ఆగిపోయినాయట, చాలా మంది గుండాగి చచ్చిపోయారట. ఆ గుండాగి నేను అనేది ఏంటంటే మన ఇంట్లో సభ్యులెవరికి ఎందుకు గుండె ఆగలే అంటే అతని మీద ప్రేమ లేదా, ఊరందరికి గుండాగి చచ్చిపోయిందని చెప్పి ఓదార్పు యాత్ర చేస్తున్నాం, ఈదరు గారు మాత్రం అనకూడదు కానీ అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఏరుకోవడానికి కూడా టైం లేక కూర్చుని సంతకాలు సేకరిస్తున్నాడు. తండ్రి మీద నిజంగా అంత ప్రేమ ఉన్నవాడే అయితే తల్లిని చెల్లిని ఈరోజు పక్కన పెట్టుకోకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు పంపిస్తాడు? నిజంగా తండ్రి మీద అంత ప్రేమ ఒలగపోసేసి అలనాటి ఏంటో ఏదో నేత అంటాడు, దివంగత నేత కొడుకుని అని చెప్పి చాలా ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి తల్లిని ఎందుకు పక్కన పెట్టుకోలేదు, చెల్లిని ఎందుకు పక్కన పెట్టుకోలేదు? ఎన్టీఆర్ యూనివర్సిటీ
అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నది హెల్త్ యూనివర్సిటీ అన్నది ఎన్టీ రామారావు గారు 1986 లో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆయనకంటూ ఒక పేరు ఉంది ఆ మెడికల్ యూనివర్సిటీ స్థాపించడంలో ఆయన కీలక పాత్ర. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి ఆయన పేరు పెట్టారు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని. ఇన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద ముందుకు సాగుతోంది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆల్ ఆఫ్ సడన్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు తీసుకొచ్చి పెట్టడంలో చాలా పెద్ద కుట్ర ఉంది. ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది. ఇప్పుడు నీ విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిపి ఎన్టీ రామారావు గారికి ఒక జిల్లాను మేము ఇచ్చేసాము, ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాకు పెట్టాం. అరే నాకు ఇక్కడ విషయం ఏంటంటే కొత్త అంటే పుట్టిన బిడ్డకే పేరు పెడతాడు అంతే తప్పించి ఆల్రెడీ పేరు పెట్టేసిన వాళ్ళకి వచ్చి పేరు మార్చడం. ఎన్టీఆర్ జిల్లా నువ్వు కొత్త జిల్లాలో ఒక జిల్లా బయటకు వచ్చింది, కృష్ణా జిల్లాలోనూ ఒక పార్ట్ బయటకు తీసుకొచ్చావు. దానికంటే పేరు పెట్టాలి కాబట్టి ఒక బిస్కెట్ ఇస్తున్నట్టుగా ఎన్టీఆర్ జిల్లాకు పేరు పెట్టావు. దానికి ఏదో నువ్వేదో ఎన్టీ రామారావు గారిని అందరి దగ్గర ఇచ్చినట్టు నువ్వు మాట్లాడతావు ఏంది? నిజంగా మీ నాయన మీద నీకు చాలా ప్రేమ ఉంది, మీ నాయన పేరు నిలబెట్టేయాలని అనుకుంటున్నావు. ఎస్, 17 మెడికల్ కాలేజ్